హాయ్ థింగ్స్ వెల్కమ్ టు టార్కర్ కిల్లర్. ఈరోజు కొత్త ఈవెంట్ గురించి చెప్పాను. ఆ ఈవెంట్ అందరికి తెలుసు కదా. ఈ ఈవెంట్లో వస్తే తొందరగా వచ్చేసింది, రాకపోతే మాత్రం తొందరగా రాదు. ఓకేనా? ఇప్పుడు ఈ ఈవెంట్ అనమాట 22 నుంచి 28 వరకు ఉంటుంది. ఓకేనా? ఈ ఈవెంట్లో మినిమం మీకు 1000 డైమండ్స్ లేకపోతే 1500 డైమండ్స్ అవుతాయి అనమాట, దానికన్నా ఎక్కువ అవ్వ. ఇప్పుడు ఇది షార్ట్ అనమాట. ఇప్పుడు ఈ టోకెన్ చూసారు కదా, ఈ టోకెన్స్ అది వేస్తూ ఉంటుంది. మనకు మిడిల్లో పడింది అనుకో మనకి లక్ అనమాట. మిడిల్లో పడకపోతే మనం ఏం చేయలేము, మిడిల్లో పడాలి మనం. దీనికి ఇప్పుడు చూడవచ్చు మనం, 4000 టోకెన్స్ వచ్చినాయి అనుకోప్పుడు మనకి మిడిల్లోనే వస్తుంది. 1500 టోకెన్స్ వస్తే ఇదనమాట, అలా వస్తుంది. ఇప్పుడు మనం ట్రై చేయొచ్చు అసలు ఎలా వస్తుందో, ఎన్ని డైమండ్స్ వస్తుంది క్లియర్ చెప్పేస్తే. వీడియో మధ్యలో స్కిప్ చేయండి, మొత్తం చూడండి ప్లీజ్. ఇప్పుడు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా డైమండ్స్ కావాలి కింద ఫ్రీ ఫైర్ ఐడి పెట్టండి కింద కామెంట్లో. ఓకేనా? డార్లింగ్స్ ఇప్పుడు మనం ట్రై చేయొచ్చు. నా దేశం వరకు అయితే డైమండ్స్ అని పొక్కడిపోతే మనకి లక్ ఉంటే వస్తుంది, లక్ లేకపోతే రాదు. ప్లీజ్ ఈ వీడియో చూసే ముందు నా కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఎన్ని టైమ్స్ అయిపోతాయో చెప్తాను, ఇక్కడ 1082 డైమండ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని అవుతాయో అసలు ఏంటో మొత్తం ఈ వీడియో తెలిసిపోతుంది. ఓకేనా? మనకి చూసారు కదా 4000 వచ్చినాయి అనుకో, ఇది చెప్పేసాను కదా మీకు. నాకైతే ఈ బండిల్ లేకపోతే కే క్యారెక్టర్ ఉంది కదా ఇదనమాట. నాకు అంతకు మించి ఇంక దేని మీద ఆశ లేదు, నాకు ఇంకేం వద్దు కూడా. ఓకేనా? ఇప్పుడు మనం ట్రై చేయొచ్చు. ఒక షార్ట్కి మాత్రం 20 డైమండ్స్ అవుతాయి, 10 షార్ట్స్ మాత్రం 180 డైమండ్స్ అవుతాయి. ఫస్ట్ మనం ఒక షార్టే ట్రై చేయొచ్చు, ఎక్కువ ట్రై చేయొద్దు. నేను 11 కలర్ టైం ఆ టైంలో చేస్తాను మీ వీడియోస్, ఎందుకంటే ఆ టైంలో మనకి తొందరగా వస్తాయి. ఏమో నాకైతే చాలా వచ్చినాయి కదా, ఒకసారి 10000 డైమండ్స్ అయినా కలక. ఓకేనా? ఇప్పుడు మనం ట్రై చేయొచ్చు ఫస్ట్ షార్ట్ అనమాట. ఎక్కడ పడతాతో 20, ఓకే కన్ఫర్మ్ 20 వచ్చినాయి. దాంతోపాటు మనకి కెన్స్ కింగ్స్ అవి కూడా ఇస్తారనమాట. ఇప్పుడు డైరెక్ట్ మనం 180 వెళ్ళిపోవచ్చు. 10 స్పిన్స్ 80 బా 20 40 రాదు, మన లెక్క లేదంతే. అది మన సినీ చేయడం వచ్చిన మన ఎంత మీద కూర్చుంటాడు అలాంటి అయినప్పుడు. సరేనా? నాకు కర్మ ఏంటి బొక్క ఇంకే ఇలా పడుతుంటాయి శంకనగర్. ఇంకా కదా మిడిల్లో పడవచ్చు కదా నీ అమ్మ, నాకు బూతులు వచ్చేస్తున్నాయి ఈ పడతాం చూస్తుంటే. నాకు 80% పడింది కదా, అందుకే మనకి దీంట్లో 80% ఆఫర్ ఇచ్చాడు. ఇప్పుడు మనం తిప్పొచ్చు. దేవుడా తలగాలి తలగాలి తలగదు సీని మంటలు ఇచ్చేస్తుంది నాకు. అంతే పడదు, ఇంకా పడదు పడదే పడదు. మనకి సినీ దేవుడిని ఎత్తి మీద కూర్చుంటే ఏమవుతుంది, ఇలాంటివి వస్తాయి. అనుకున్నాకండి ఇంకా కర్మ. ఇప్పుడు మనం వెనకాల బండిల్స్ అని తీసే మళ్ళీ ట్రై చేయొచ్చు. ఓకేనా? చూసారు కదా డైలింగ్స్ మొత్తం బండిల్స్ అని తీసేసాను నేను. ఇప్పుడు మళ్ళీ మనం ట్రై చేయొచ్చు. దేవుడా నేనైతే నేను మినిమం 500 వెళ్ళే వరకు అయితే ట్రై చేస్తాను. 500 వెళ్ళాక నేను ఎలక్ట్ పాస్ కొనుక్కోవాలి, ఎందుకు డైమండ్స్ మొక్క తప్ప ఏం లేదు. మనకి వస్తే బావీరుందా, మరి శని దేవుడిని ఎత్తి మీద కూర్చున్నాను నాకు తెలిసిన దొరికి. తేడా రావాలి ప్లీజ్. వచ్చేసింది ఇంకేంటి, ఇంకేంటి వచ్చేసింది మనకే ఇంకా వచ్చేసింది వచ్చేసింది అని ఎంజాయ్మెంట్. ఇంకా ఎవరు ఏం చేస్తుంది నాకు ఇప్పుడు తి అప్పబ్బా. ఇంకొక 2 స్పిన్స్ ఎక్క పడింది ఇంకో సరిపోతుంది నాకు పప్ప. ఇంకొక స్పిన్ సరిగ్గా పడితే తప్ప అత్తి అత్తి వచ్చేసింది సరిపోతుంది. ఇంకా పాప మెంటలెక్కే లెక్కి వేస్తాం మనం, చాలా లెక్కి తెలుసా మనం, మనంత లెక్కి ఎవడం ఉండదు తెలుసా. ఇప్పుడు మనం బండిలో ఓపెన్ చేయొచ్చు. నేనైతే కొనేస్తా, ఇంకేం చేస్తా కొనేస్తా. ఎవరినే కే కానీ కొనేస్తాను ఇప్పుడు కే అత్తి కే కానీ పని అయిపోయాడు మనకి, కేకాడు పని అయిపోయాడు. ఇంకేంటి అసలు ఇంకా కేజ్ వర్క్ కేగాడు పర్లే అంటాం. డీజే గడు కన్నా కొంచెం పెట్టారనమాట. అది మనం కూడా రేంజ్లో ఉన్నాడు. ఇప్పుడు నేను ఒకసారి ఆగండి, ఒకసారి నాది ఇక్కడ టోకెన్స్ ఏమైనా ఉన్నాయో కొంచెం చూస్తా. చెప్పా బాగానే వచ్చినాయి, మనం వేస్టింగ్ కాదులే కరెక్ట్ అయినా వచ్చినాయి. ఇలాంటి టైంలో చేయండి మీరు, నా అంత లెక్క వస్తుంది మీకు కూడా. ఓకేనా? 4 ఉందా? 4 కూడా కొనిస్తా. ఇప్పుడు మనం
తిని కేక్ అక్కడ కొడిచి కే 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 కేక్ అక్కడ ఇచ్చేసాడు. ఇప్పుడు మనం బండిల్ చూడొచ్చు. బండిల్ బండిల్ అసలు రేంజ్లో ఉంది. అప్పప్ప ఒక రేంజ్లో ఉంది అసలు బండిల్. ఇంకా దీనికి మనం నాకు నచ్చ నాకు ఫ్యాంట్ కాదు కానీ ఫ్యాంట్ వేస్తాను ఇప్పుడు. షూ కానీ డీజే గారికి ఎత్తు రోజులో ఉంటుంది. ఫస్ట్ డీజే గారికి ఎత్తచ్చు. డీజే ఇది వేరు ఆడు వేరు. అంతకే తెలుసా నేను ఒక ఈవెంట్ వచ్చింది కదా ఆ ఈవెంట్లో అంతే కేక్ అనేది కేక్ అని కొనలేదు తెలుసా. ఒక ఈవెంట్ వస్తుంది క్యాన్ కన్ఫామ్గా దాంట్లో ఇస్తాడని కొనలేదు నేను. ఇప్పుడు తిని పెట్టవచ్చు మనం తిని పెట్టవచ్చు. డీజే గారికి ఎత్తు రేంజ్లో ఉంటుంది అసలు ఎవరు ఊహించారు డీజే గారికి ఎంత ఎంత బాగుంటుందని. ఇది చూడండి ఎవరు రేంజ్లో ఉన్నాడు. మనం దీనికి యాక్టివిటీ పెట్టుకోవచ్చు అనుకుంటా. లాక్ రాదు ఒకడానికి మొత్తానికి తీసేసాం. ఇప్పుడు నేను ఎలక్ట్రస్ తర్వాత వీడియోలో కొంటా. స్టే హోమ్ స్టే సేఫ్. నాకు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు నైట్ హ్యాపీగా పడుకుంటా. It's calling him crossfire.